సిద్దిపేటలో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ చేశారని, మాజీ మంత్రి హరీష్ రావు వెంటనే రాజీనామా చేయాలి అంటూ కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. ఇక బీజేఆర్ చౌరస్తాలు, రోడ్డుపై కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేసుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు సిద్దిపేటలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ సుభాష్ నాయుడుకి తెలుసుకుందాం. సుభాష్, అర్ధరాత్రి సిద్దిపేటలో హైడ్రామా అయితే నడిచింది, అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగినట్లుగా తెలుస్తుంది, ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నిలుమ నిన్న అర్ధరాత్రి బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు ఇలాగా సిద్దిపేటలో కొంత హైడ్రామా చోటు చేసుకుందని చెప్పచ్చు. ప్రధానంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన మేరకు రైతు రుణమాఫీ 15 లోపు చేస్తే రాజీనామా చేస్తానని చెప్పేసి హరీష్ రావు గతంలో సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. సో ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హరీష్ రావు మధ్య నెలకొన్న సవాళ్లు ప్రతి సవాళ్ల పర్వం అయితే ఆగడం లేదు. సో దీనికి సంబంధించి 15 నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3వ విడత రైతు రుణమాఫీకి సంబంధించిన నిధులు విడుదల చేస్తున్నట్టు ప్రకటించడంతో బీఆర్ఎస్ శ్రేణులు అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులు హరీష్ రావు రాజీనామాకు డిమాండ్ చేశాయి. ప్రధానంగా సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ పేరుతో నిన్న రాత్రి సిద్దిపేట పట్టణంలో విస్తృతంగా ఫ్లెక్సీలు వెలవడంతో హరీష్ రావు రాజీనామా చేయాలని ఫ్లెక్సీలు వెలవడంతో ఆందోళనకు దారితీసిందని చెప్పొచ్చు. సో ఈ ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులు కూడా రోడ్ల మీదకి రావడం, అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులు కూడా రోడ్ల మీదకి వచ్చి హరీష్ రావు రాజీనామాకు డిమాండ్ చేయడంతో కొంత ఆందోళన పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ప్రధానంగా సిద్దిపేట పట్టణం ప్రధాన కూడలైన బీజేఆర్ చౌరస్త వద్ద బీఆర్ఎస్ శ్రేణులు చేరుకొని ఆందోళనకు దిగాయి. సో వారి ఆందోళనకు ప్రతిగా కాంగ్రెస్ శ్రేణులు కూడా బయటకు రావడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే పోలీసులు నిన్న అర్ధరాత్రి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సో ఫ్లెక్సీలను తొలగించవలసిన విషయం మున్సిపల్ అధికారులు చూసుకుంటారు. వారికి ఇన్ఫార్మ్ చేశాం, మీరు వెళ్ళిపోవాలని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులకు చెప్పినప్పటికీ వారు వినకపోవడంతో ఆందోళనకు దిగారు. అదేవిధంగా ధర్నా కూడా దిగిన పరిస్థితి కనిపిస్తుంది. సో దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులు కూడా అక్కడికి చేరుకొని హరీష్ రావు రాజీనామా చేయాలని చెప్పేసి డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా నిన్న అర్ధరాత్రి వరకు ఈ ఆందోళన అయితే కొనసాగింది. పోలీసులు ఇరు వర్గాలను కూడా అక్కడి నుంచి పంపించి వేయడంతో కొంత ప్రశాంత వాతావరణం అయితే నెలకొంది. మరి తదుపరి కూడా ఎలాంటి ఆందోళన జరగకుండా పోలీసులు అయితే సిద్దిపేటలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది అర్ధరాత్రి మొత్తం. సో ఈ ఆందోళన ముందు ముందు కూడా కొనసాగే అవకాశాలు కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. కంప్లైంట్ ఇచ్చినప్పుడు పట్టించుకుంటే అయిపోయి దానికి